చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అనుపలిలో జల్లికట్టు పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఎద్దులకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువత పోటీ పడుతున్నారు. ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి జనం భారీగా తరలొచ్చారు. మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు. వారం రోజుల ముందుగానే సంక్రాంతి సంబరాలు ప్రారంభమైన చెప్పుకోవచ్చు. మామూలుగా కనుమ రోజు నిర్వహించే జల్లికట్టును మూడు రోజుల ముందుగానే భోగి రోజు సందర్భంగా నిర్వహిస్తున్నారు చెప్పుకోవచ్చు. మన ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోనే అనుపల్లి మండలంలో చూడొచ్చు, మొత్తం కూడా యువతతో నిండిపోయి ఉన్నారని చెప్పుకోవాలి. మొత్తం కూడా జల్లికట్టు జరగడం కోసం ఇక్కడికి, వాటిల్లో ఎద్దును పట్టుకోవడానికి కోసం ఇక్కడికి అందరికీ వచ్చారని చెప్పుకోవాలి. మొత్తం యువతంతా కూడా ఇక్కడే ఉందని చెప్పుకోవచ్చు. ఇది చంద్ర మామూలుగా జల్లికట్టు అంటే చిత్తూరు జిల్లాలో రంగంపేట ఫేమస్, అటు తర్వాత అనుపల్లి ఫేమస్. అయితే రంగంపేటలో మామూలుగా కనుమ రోజు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి కనుమ రంగంపేట కంటే ముందుగా అనుపల్లిలో మూడు రోజులు ముందుగానే జల్లికట్టు నిర్వహిస్తారని చెప్పుకోవాలి. మొత్తం కూడా యువతతో నిండిపోయి ఉండాలి, కిక్కిరిసిపోయి ఉండాలని చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంతమంది జల్లికట్టుకు ఆడడానికి వచ్చిన యువత కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది జల్లికట్టులో పాల్గొనడం? ఎలా ఉంది అనుపల్లి గ్రామంలో జల్లికట్టు సూపర్ జరుగుతా ఉంటే గొల్లపల్లి యూత్ దిస్ మై యూత్ చాలా పలకలు పెరుగుతామో, చాలా ఉత్సాహం ఉన్నారు మా యూత్ సూపర్ గా. ఇప్పుడు పలక పట్టుకుంటే ఏంటి స్పెషల్? ఏంటి ఎలా ఉంటుంది మీకు? అదొక మా పేరు, ఒక యూత్ కి అదొక అంబిషన్, గర్వంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఊరే చెప్పుకోవడానికి పేరు వస్తుంది. అది ఎప్పటి నుంచో ఫాలో అవుతా ఉంది, ఓల్డెన్ డేస్ నుంచి మేము అది కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ పలకే పట్టాము, మాకు చాలా గర్వంగా హ్యాపీగా ఉంది. మా తాతల ముత్తాతల దగ్గర నుంచి వారసత్వంగా ఏమీ రాలేదు మాకు. ఈ సంక్రాంతి ఒకటే అందరూ దీన్ని కొనసాగిస్తూ హ్యాపీ గా ఉల్లాసంగా ఎంజాయ్ చేయాలనుకుంటూ వారసత్వంగా వచ్చిన ఈ సంపదను తామును కాపాడుకుంటున్నామంటూ తరతరాలుగా కూడా ఈ జల్లికట్టు నిర్వహిస్తున్నామంటున్నారు. మొత్తం కూడా ఇక్కడ యువతంతా కూడా అదే మొదటి పలకను ఏదైతే మొదటి బ్యాచ్ వదిలేరో దాంతో 10 ఎద్దులు వదిలేరో, ఆ ఎద్దుల్లో మొదట కట్టిన పలకను తాను పెరుకున్నానని కూడా వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతో దాదాపు ఆ పలక పెరుక్కుంటే తాము ఎంతో గొప్పగా ఫీల్ అవుతామని చెప్తుంటారు. ఇప్పుడే రెండవ రౌండ్ కూడా ప్రారంభమైందని చెప్పుకోవాలి. రెండవ రౌండ్ లో కూడా ఎద్దులను వదిలే ప్రయత్నం చేస్తున్నారు, అందుకు మొత్తం కూడా అందరూ సిద్ధమవుతున్నారు. చూడవచ్చు మన ఎద్దులను వదిలే టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ఎద్దులుగా వదులుతూ ఉన్నారు. వచ్చిన ఎద్దులన్నింటినీ కూడా ముందర పలక పెట్టుంటారు. ఆ పలక పెరుక్కున్న వాళ్ళే విజేతగా నిలుస్తూ ఉంటారు. వారం రోజులుగా ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా ముందు నుంచే ప్రిపేర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మామూలుగా తమిళనాడులో ఒక రకమైన జల్లికట్టు నిర్వహిస్తే ఇక్కడ ఒక రకమైన జల్లికట్టు నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. తమిళనాడులో దానిని మచ్చిక చేసుకుని లొంగ తీసుకుంటే విజయం సాధిస్తారు. అయితే గొల్లపల్లిలో మాత్రం అనుపల్లి రంగంపేటలో మాత్రం కొంచెం పరిస్థితి మారుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎద్దుల మొహానికి కట్టి ఉంటారో ఆ పలకలను తీసుకుంటే చాలు, పెరుక్కుంటే చాలు ఒక సంవత్సరం మొత్తం ఇక్కడ హీరోలుగా చలామి అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ జల్లికట్టు నిర్వహణ కోసం కూడా దాదాపు సంవత్సరం నుంచే ప్రిపరేషన్ జరుగుతూ ఉంటాయి. మొత్తం కూడా వాటికి ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా అందజేస్తుంటారని చెప్పుకోవచ్చు. ఈ జరిగే 10 రోజులు కూడా ఎంతో కోలాహలంగా ఉంటుంది. అయితే మామూలుగా రంగంపేట ఫేమస్ చిత్తూరు జిల్లాలో, అయితే ఈసారి మాత్రం అనుపల్లిలో మూడు రోజులు ముందుగానే జల్లికట్టు